తూర్పుగోదావరి జిల్లా హిందువులకు ఎంతో పవిత్రమైన గోమాతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మిగూనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని వెంటనే బర్తరాఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ శంఖవరం బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో శంఖవరం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు పడాల నాగు మాట్లాడుతూ హిందువులు దేవతగా పూజించే గోవును కోసుకుని తింటే అభ్యంతరం ఏంటని అన్న ఎమ్మిగూనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి వెంటనే బర్తరాఫ్ చేయాలని, తరచూ హిందూ దేవాలయాలపై దాడులు జరిగినా ఇప్పటి వరకు ఏ ఒక్కరిని అరెస్ట్ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మండల ఇన్ఛార్జ్ కృష్ణారావు మాట్లాడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన చెన్నకేశవరెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే బీజేవైఎం రాష్ట్ర సభ్యులు వెంకన్నదొర మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడిన ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి క్షమాపణ చెప్పాలని, గోవు మీద గోరక్షణ చట్టంపై నాలెడ్జ్ లేకుండా మాట్లాడడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. జిల్లా కార్యదర్శి బాలుదొర మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి హిందూ దేవాలయాలపై దాడులు పెరిగిపోయాయని, వాటిని అరికట్టి కఠిన చర్యలు తీసుకోకపోతే రాబోయే ఎలక్షన్లో వైసీపీ భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి బొమ్మడి లోవరాజు, ఓబీజీ మోర్చా అధ్యక్షులు కొయ్య శ్రీను, కిసాన్ మోర్చా అధ్యక్షులు బాలిపల్లి చక్రి తదితరులు పాల్గొన్నారు. ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా వాళ్ళ యొక్క అభిష్టానుసారం నడుచుకోవాల్సిన ప్రభుత్వం ఈరోజు తన ఇష్టానుసారం వ్యవహరించడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ యొక్క వ్యతిరేక విధానాలని మానుకోవాలని మేము ప్రభుత్వాన్ని సూచిస్తున్నాం. జై భారత్, భారత్ మాతాకి జై. ఈరోజు జరిగినటువంటి సంఘటన రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ హిందువు మనోభావాలను దెబ్బతీసే విధంగా చెన్నకేశవరెడ్డి అనే ఎమ్మెల్యే చాలా అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు మరి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కలెక్టర్ ఆఫీస్ ధర్నాలు చేయడానికి కారణం అయినటువంటి ఎమ్మెల్యేని తక్షణం అరెస్ట్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా గోవధ నిషేధ చట్టం మీద మినిమం వానికి నాలెడ్జ్ లేకుండా మాట్లాడడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులందరి మనోభావాలను కూడా దెబ్బతీసే విధంగా చూడడం, హిందువులకి ముస్లింలకి గొడవలు పెట్టే విధంగా కూడా ఈ యొక్క ఆర్చీలు ఉన్నాయి. దీనికి కారణమైనటువంటి ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకుని తక్షణం అరెస్ట్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.